హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వసుంధర వీలాగ్స్. ఈరోజు టాపిక్ ఏమిటంటే నీతి కథల్లో సెకండ్ స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను. స్టోరీ పేరు ఏమిటంటే కొంటెగాడిద. ఈ కొంటెగాడిద ఏం చేసిందో, ఎలాంటి తిప్పలు పడిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్టోరీ స్టార్ట్ చేసినట్లయితే, ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఉప్పు వ్యాపారం చేసేవాడు. తన వ్యాపారం కోసం అతడు ఒక గాడిదను కొన్నాడు. ప్రతిరోజు ఉప్పు బస్తాలని గాడిద మీద వేసి బజారుకు తోలుకొని పోతుండేవాడు. రోజురోజు ఈ మూటల్ని మోయలేక గాడిద చాలా బాధపడుతుండేది. పనిచేస్తే గాని పొట్ట గడవదు కాబట్టి ఆ మూటల్ని మోస్తుండేది. ఒక రోజున గాడిదపై ఉప్పు బస్తాలు వేసి దాన్ని బజారుకు తీసుకొని వెళ్ళాడు. వర్తకుడు కొంత దూరం పోయాక వాళ్ళకి ఏరు దాటవలసి వచ్చింది. ఆ ఏరును దాటుతుండగా అనుకోకుండా గాడిద నీళ్ళల్లో పడిపోయింది. నీటిలో పడ్డ వెంటనే ఉప్పు కరగడం ప్రారంభించింది. వర్తకుడు గాడిదను పైకి లేపాడు. ఆశ్చర్యకరంగా దాని నడ్డి మీద బరువు తగ్గిపోయింది. ప్రయాణం ఎంతో తేలిక పడింది. ఉన్న ఉప్పు కాస్త నీటి పాలయ్యిందని, అమ్మడానికి ఉన్న ఉప్పు చాలదని వర్తకుడు ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ రోజున గాడిదకు బోలెడు విశ్రాంతి దొరికింది. మర్నాడు మరికొన్ని ఎక్కువ బస్తాలను వేసి వర్తకుడు గాడిదను బజారుకు తీసుకెళ్లాడు. మళ్ళీ ఏరు వద్దకు చేరుకున్నారు. ఏరు దాటే సమయానికి కావాలనే ఏటిలో పడిపోయింది గాడిద. బస్తాల్లోని ఉప్పంతా నీటిలో కరిగిపోయింది. అప్పుడు వర్తకుడు అది కావాలని నీళ్ళల్లో పడిందని గ్రహించాడు. దాన్ని ఏమీ అనకుండా కొట్టకుండా ఇంటికి తీసుకొని వచ్చేశాడు. గాడిదకు బుద్ధి వచ్చేలా చేయాలని రాత్రి బాగా ఆలోచించి ఒక పథకం తయారు చేసుకున్నాడు. మర్నాడు పొద్దుటే 4 బస్తాల బరువును దాని నడ్డిపై వేసి బజారుకు బయలుదేరాడు. దారిలో ఏరు రావడం, గాడిద కావాలని మళ్ళీ నీటిలో మునగడం జరిగింది. ఉప్పే కదా అనుకుంది గాడిద. కానీ బస్తాల్లోది ఉప్పు కాదు, దూది కట్టలు. నీటితో తడిసి అవి బరువెక్కిపోయాయి. లేవలేక మూలుగుతున్న గాడిదను చూసి జాలిపడి వర్తకుడు కొన్ని బస్తాలను లాగి పడేశాడు. గాడిద లేచి మెల్లగా బయటికి వచ్చింది. బస్తాలను పిండి నీరు పోయాక వాటిని దాని నడ్డిపైన వేసి బజారుకు తోలుకొని పోయాడు. తనకు బుద్ధి చెప్పడానికే వర్తకుడు ఇట్లా చేశాడని గాడిదకు తెలిసొచ్చింది. ఆ రోజు మొదలు మళ్ళీ ఎప్పుడు అది అటువంటి తుంటరి పనులను చేయలేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ స్టోరీ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటి? పొరపాటును అలవాటుగా మార్చుకోకూడదు. పొరపాటు అంటే మనకు తెలియకుండా చేసే ఒక తప్పు. అదే అలవాటుగా మారితే మనకు తెలిసి చాలా తప్పులు చేయవలసి వస్తుంది. కాబట్టి మనం పొరపాటును అలవాటుగా మార్చుకోకూడదు. చూసారుగా ఫ్రెండ్స్, కొంటెగాడిద తన తెలివి తక్కువతనం వలన ఎన్ని ఇబ్బందులు పడిందో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.